విపక్ష పార్టీలు రాజ్యాంగాన్ని కాపాడుతున్నాం. మతాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలు కులాలతో సంబంధం లేకుండా సామరస్యంగా బతుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండడం కోసం ఇవాళ భారతదేశం లోపల ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారులకు అనుగుణంగా భారత పాల్గొన్నటువంటి సిపిఎం, సిపిఐ, సిఐటి, అటనే వ్యవసాయ కాన్ఫరెన్స్, క్రైస్తవ సంఘం, అన్ని సంఘాల ప్రముఖులకు అందరికి కూడా పేరు పేరుగా ధన్యవాదం చెబుతూ అట్లనే ఈ కార్యక్రమం దేశంలో ఉన్నటువంటి పౌరులు వాళ్ళ యొక్క జాతి, మతము, లింగం కలిపేటువంటి పద్ధతుల్లో రాజ్యాంగాన్ని బలహీనం చేసేటువంటి పద్ధతుల్లో 1955 పౌరసత్వ చట్టం సవరణ చేసింది. ఇవాళ 1955 పౌర చట్టం ఏదైతే మన దేశంలో ఉందో దీని ప్రకారం ఏ మతం వాళ్ళైనా సరే ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళందరూ ఈ దేశంలో పౌరులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవాళ అస్సాం రాష్ట్రంలో 1971 కంటే పూర్వం ఉన్న వాళ్ళెవరు, తర్వాత ఉన్న వాళ్ళెవరు తీర్చడం కోసం మరి ఎన్ఆర్సీని ఏర్పాటు చేశారు. ఆ ఎన్ఆర్సీ ప్రకారంగా 19 లక్షల మంది ఇవాళ ఈ పౌరసత్వ రిజిస్టర్లో చోటు లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూసాం. ఇందులో అనేక మంది సైన్యంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కార్గిల్ యుద్ధంలో పనిచేసినటువంటి మేజర్ జనరల్ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవాళ ఈ పౌరసత్వం ప్రూవ్ చేసుకోలేకపోయారు కాబట్టి మీరు ఈ దేశ పౌరులు కాదని చెప్తా ఉన్నారు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పద్ధతిని దేశమంతా కూడా విస్తరించి మొత్తం అన్ని రాష్ట్రాలలో కూడా మీ తాత ముత్తాతలకు ఆధారాలు చూపెట్టండి అని చెప్పి ఇప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పద్ధతుల్లో ఈ ఎన్ఆర్సీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి బహిరంగంగా ఇవాళ మరి అమిత్ షా ఈ దేశ హోంశాఖ మంత్రి చెప్తా ఉన్నాడు. అందుకే ఇవాళ ప్రజలందరూ ఆలోచించాలి, ఇది ముస్లింల సమస్య కాదు, ఇది హిందువుల సమస్య కాదు, ఇంకో మతం సమస్య కాదు. ఈ దేశంలో ఉండేటువంటి రిపబ్లిక్, భారత రిపబ్లిక్ ఏదైతే ఉందో అది దోషం చేయబడతా ఉంది. ఇవాళ ప్రజల్ని ఇబ్బందుల్లో పాలు చేసేటువంటి ఇవాళ పౌరసత్వాన్ని మీరు నిరూపించుకోండి అని చెప్పడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం, అప్రజాస్వామికమైన విషయం. ఏ దేశంలో కూడా మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం లేదు. ఇవాళ గల్ఫ్ దేశాలలో ముస్లిం దేశాలు అవన్నీ కూడా ఇస్లాం దేశాలు అయినా వేరే దేశం నుంచి ఎవరైనా ఇస్లాం మతస్థులు ఇవాళ గల్ఫ్ దేశాలలో పోతే వాళ్ళ పౌరసత్వం ఇవ్వడం లేదు. వాటికన్ సిటీలో మరి అది క్రిస్టియన్ రాజ్యంగా ఉంది, కానీ వేరే దేశాలలో ఉన్న క్రిస్టియన్ మతస్థులు, క్రైస్తవ మతస్థులు వాటికన్ కు పోతే ఇవాళ అక్కడ పౌరసత్వం ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇలాంటి ఎక్కడా లేనటువంటి దాన్ని ఒక్క భారతదేశంలోనే హిందువులకు పౌరసత్వం అనేటువంటి పద్ధతులు, అది కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళకేనట. నుంచి వచ్చినటువంటి హిందువులు ఏం పాపం చేశారు, నుంచి వచ్చేటువంటి క్రైస్తవులు ఏం పాపం చేశారు? ప్రజల కోసం కాదు, ఇది కేవలం ఒక మత ఎజెండాను తమ రాజకీయ స్వార్థం కోసం ఇవాళ హిందూ మతం పేరు చెప్పి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ వాళ్ళు అనుసరిస్తున్న సరళీకరణ విధానాల వల్ల నిరుద్యోగం పెరుగుతూ ఉంది,